ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె 2 రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో ఈయు రీజనల్ జిల్లా ఉపాధ్యక్షుడు శామ్యూల్ మాట్లాడుతూ అన్ని కేటగిరీలలో ఖాళీలని రెగ్యులర్ సిబ్బందితో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అద్దె బస్సుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. ఆర్టీసీకి కూడా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. అవుట్సోర్సింగ్ విధానం మానుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఈయు డిపో కార్యదర్శి ఎలీసా, ఎస్డబ్ల్యూఎఫ్ కార్యదర్శి శ్రీనివాసరావు, మురళి సలీం పాల్గొన్నారు. పదకొండు తారీఖు నాడు విజయవాడలో ఆందోళన కార్యక్రమానికి ముగింపు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత 13వ తారీఖు నాడు సమ్మె అనివార్యం అయితే ఖచ్చితంగా కార్యవర్గం పోవడానికి సిద్ధంగా ఉంది. అందువల్ల ఇప్పటి వరకే ఉన్న ప్రభుత్వం యొక్క విధానం వేరు, వచ్చిన ప్రభుత్వ విధానం వేరుగా ఉందని చెప్పేసి ఎవరి మంది అనుకున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం సాధారణ మధ్యతరగతి ప్రజలు, ప్రయాణికులు, అక్కడి వర్గాలు ఉంటున్న ప్రజలు ఉపాధి పొంది ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఆర్టీసీ రక్షించాలంటే తక్షణం ఆర్టీసీకి నిధులు కేటాయించాలి. ఎంఈ టాక్స్ భారంగా ఉంది, అది తగ్గించాలి. అదేవిధంగా ఆయిల్ ఇచ్చే జాయి మీద పన్నులు విపరీతంగా ఉన్నాయి, అవి తగ్గించాలి అని ఇలాంటి అనేక చర్యలు చేపడడం ద్వారా ఆర్టీసీని అందుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆర్టీసీకి అంటే సిసిఎస్ కి, ఎస్బిటికి, ఎస్ఆర్బిఎస్ కి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తద్వారా మరి సిసిఎస్ లోన్లు పెట్టుకున్నటువంటి కార్మికులైతేనేమి, ఎస్ఆర్బిఎస్ లోన్లు పెట్టుకున్నటువంటి కార్మికులకైతేమి లోన్లు ఇవ్వటం జాప్యం జరుగుతున్నందువల్ల ఆర్టీసీ యాజమాన్యం వెంటనే చొరవ తీసుకుని ఈ 560 కోట్ల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం మరి ఇటీవల వాడుకున్నటువంటి ఈ 75 ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ బస్సులను వాడుకుని డబ్బులు ఇవ్వకుండా ఉన్నటువంటి 75 కోట్లు వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాబోయేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఆర్టీసీ నష్టాల్లో ఉంది కాబట్టి మరి పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమీదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమీదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో 1. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి.